that, we will have a few more closing formalities. We'll perhaps ask a few other leaders to give their short messages, and also the judgment will be given later. So I have great pleasure in inviting the chief speaker this evening, Madhavushi Sridhar Acharyulu Garu. Sir, meeku maa ahvanam. Lions Club 320D ane district ee karyakramanni nirvahistunnam. Ee karyakramam kriptanga entante maa district lo intaku mundu leadership workshops evaithe attend chesi ఆల్రెడీ కొన్ని స్కిల్స్ ప్రదర్శించారో అట్లాంటి వాళ్ళని మీకు అంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ఒక ప్యానెల్ డిస్కషన్ ప్రతి వారం కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటికి 6 వారాలుగా ఈ కార్యక్రమం సాగుతుంది. ప్రతి వారం ఒక 4 లీడర్స్ కు అవకాశం ఇచ్చి వాళ్ళతో ఒక సబ్జెక్ట్ పైన మనం డిస్కస్ చేసి వాళ్ళలో ఒకరిని ఆ రోజుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ గా మనం డిక్లేర్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమం ఇప్పటికే 5, 6 కార్యక్రమాలు అయ్యాయి. ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు, వివి లక్ష్మణ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి స్పీకర్స్ అందరూ వచ్చారు. గంప నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చారు. ఈ రోజు మీరు రావటం చాలా సంతోషం. ఆడియన్స్ కొరకు ఒక 1 మినిట్ టైం తీసుకొని శ్రీధర్ ఆచార్యులు గారు, మామూలుగా మీరు ఎంతో మంది ఎల్ఎల్బి చేసిన వాళ్ళని చూస్తుంటారు, ఎల్ఎల్ఎం చేసిన వాళ్ళని ఉంటారు, కానీ ఎల్ఎల్బి అని ఒక కోర్స్ ఉంటుంది. అంటే సంథింగ్ లైక్ రీసెర్చ్ అన్నట్టు, రీసెర్చ్ ఇన్ లా, డాక్టరేట్ ఇన్ లా. అంటే అది ఎంత పెద్ద కోర్సో తెలుసుకోండి. నేను అనుకుంటా హైదరాబాద్ లో వేళ్ల పైన లెక్క పెట్టగలిగే ఎంత మంది కూడా ఉంటారో ఉండరో మరి, అంత పెద్ద కోర్స్ చేసిన వాళ్ళు. వీళ్ళు శ్రీధర్ గారు ఆ ఎల్ఎల్బి కోర్స్ చేశారు. అది కూడా దేంట్లో చేశారు, జ్యుడిషియల్ legislation on private versus parliamentary act. It's a right to information lo varu nishnathulu aa subject paina, private right to information issues and government policy issues meet paina adbhutamaina research chesi lld sampadincharu. వారు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, అంటే ఇండియాలో రైట్ టు ఇన్ఫర్మేషన్ కి సంబంధించినంత వరకు ఇది అది హైయెస్ట్ పొజిషన్ అండి. దాన్ని మించిన పొజిషన్ ఇంకే ఉండదు. సో ఐ మీన్ ఆల్ పవర్ఫుల్ అండ్ ద హైయెస్ట్, అట్లాంటి పొజిషన్ లో 5 సంవత్సరాలు పనిచేశారు. 5 నెలలు కాదు, 5 సంవత్సరాలు. అది చాలా పెద్ద క్రెడిట్ అనుకుంటాను. ఐ థింక్ ఇట్స్ అ రియల్ వండర్. ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి, రూల్స్ మారిపోతూ ఉంటాయి, పాలసీస్, గైడ్ లైన్స్ మారిపోతుంటాయి. అయినా ఒక బ్యూరోక్రాట్, ఒక 5 సంవత్సరాలు ఒక ఆఫీసర్ లేక ఒక నియమించబడ్డ వాళ్ళు 5 సంవత్సరాలు ఒక పదవిలో కొనసాగాలంటే మీరు ఎంత గొప్ప విషయమో మీరు ఊహించుకోవచ్చు. వారు అంతకుముందు నల్సారి యూనివర్సిటీలో పనిచేసి, నల్సారి యూనివర్సిటీ అంటే భారతదేశంలో బెస్ట్ లా యూనివర్సిటీ, అందరికి తెలిసిన విషయం అది, నేను మీకు చెప్పక్కర్లేదు, మన హైదరాబాద్ లోనే ఉంది అది. దానికి అంతకుముందు రిజిస్ట్రార్ గా, ప్రొఫెసర్ గా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం బెనెట్ యూనివర్సిటీలో వారు ప్రొఫెసర్ గా మరియు డీన్ గా పనిచేస్తున్నారు. ఇంకా వారు అచీవ్మెంట్ చెప్పాలి అంటే సమయం సరిపోదు. కొన్ని థౌజండ్స్ ఆఫ్ జడ్జ్మెంట్ వారి నోటి ద్వారా వెలువడ్డాయి. మామూలుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ లో ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం అంటే ఆ మామూలు విషయం కాదండి. అది వినటం ఒక ప్రాబ్లం, తర్వాత దానిలో కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వటం ఒక ప్రాబ్లం. వినటానికి చాలా ఓపిక కావాలి, జడ్జ్మెంట్ ఇవ్వటానికి చాలా విజ్డమ్ కావాలి, నాలెడ్జ్ కావాలి. అట్లాంటిది ఎట్లా మరి అది ఎలా సాధ్యమైందో నాకు తెలియదు. ఒక జీవిత కాలంలోనే సాధించలేనంత గొప్ప విషయం. కొన్ని వేల జడ్జ్మెంట్స్ ఇచ్చారు ఆయన. ఇక పుస్తకాలు రాయటం, మనం ఈ సభలో ఉన్న వాళ్ళలో ఎవరైనా 44 పుస్తకాలు చదివిన వాళ్ళు ఉంటే ఒక నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. 44 పుస్తకాలు చదివిన వాళ్ళు అంటే క్లాస్ పుస్తకాలు కాదు, జనరల్ పుస్తకాలు. మరి 44 పుస్తకాలు రాయటం అంటే అది ఎవరు మామూలు విషయం అండి. 44 బుక్స్, సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ రీసెర్చ్ ఆర్టికల్స్, సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్, ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ యాంకర్ చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఐ థింక్ the list is endless. So I have great pleasure in welcoming Madhavushi Sridhar Acharyulu Garu to our program. I request him to address us on anything relevant to Lions, to publishing, to right to information, and maybe how to get into what makes a newsworthy article or story. Thank you very much. Welcome, Sridhar Garu. Namaskaram andi andariki. Lions, మీరంతా లయన్స్, మీ అందరికీ నమస్కారం. ఇంతకుముందు రాజుగారు చాలా బాగా మాట్లాడారు, నాయకత్వ లక్షణాల గురించి చెప్పారు. ఒక పులి, ఒక సింహము వేటకు వెళ్ళి గొర్రెల మీద అటాక్ చేస్తే ఆ గొర్రెలన్నీ కలిసి
ఆ సింహాన్ని బంధించాయి. ఒక కథ చెబుతున్నా మీకు, సింహాన్ని బంధిస్తే అప్పటికీ అది ఆడసింహము, ఆడసింహాన్ని గర్భవతి, అది వీళ్ళ అటాక్లో అది చనిపోయింది, సింహం చనిపోయింది గొర్రెల దాడిలో. చనిపోయి ఆ సింహం చనిపోయే ముందు ప్రసవించింది ఒక పాపని. ఆ సింహపు పిల్లని ఎవరు పెంచాలి, ఎవరు చూసుకోవాలి? సింహం లేదు, గొర్రెలు చూసుకున్నాయి. గొర్రెలు గొప్ప మానవతా దృక్పథంతో గొర్రెలు చూసుకున్నాయి. ఆ సింహం పెరిగింది వాళ్ళ మధ్య, పెరిగి పెరిగి చాలా శక్తివంతురాలైంది. కానీ అది గొర్రెలాగానే ప్రవర్తిస్తున్నది, ఎందుకంటే వాటి కంపెనీ గొర్రెలు ఉంది. ఇంతలో ఇంకొక సింహం వాళ్ళ మీద అటాక్ చేసింది. గొర్రెల మీద అటాక్ చేస్తే గొర్రెలన్నీ పారిపోయినాయి, ఈ సింహం కూడా పారిపోతుంది. కానీ ఈ సింహం ఈ ఉండి ఎందుకు పారిపోతుందని ఆ సింహానికి అనుమానం వచ్చి పట్టుకుంటుంది. ఆ సింహాన్ని పట్టుకొని తీసుకెళ్తుంది, తన వెంట తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి చెప్తుంది, నువ్వు సింహానివి, నువ్వేమిటి ఇట్లా పారిపోతున్నావు ఏమిటి అంటే, లేదు లేదు నాకు పారిపోవడం కాదు, నేను నన్ను రక్షించుకుంటున్నాను, గొర్రెలు అట్లాగే చేస్తాయి, నా ఫ్రెండ్స్ వాళ్ళంతా అట్లా చేసాము అని అంటే, సింహం లేదు, నీ జాతి ఇది, నీ గుర్తింపు ఇది, నీ లక్షణం ఇది, నీ పేరు ఇది అని తన పేరుని, తన ఉనికిని, తన లక్షణాన్ని వివరిస్తే అప్పుడది సింహంలాగా వ్యవహరించడానికి సిద్ధపడుతూ ఉంటుంది. కొన్నాళ్ళకి సింహాల మధ్య అది సింహమై నిలబడుతుంది. అంటే ఏంటంటే, పరిస్థితుల ప్రభావం వల్ల మనం మన ఉనికిని కోల్పోయే ప్రమాదాలు వస్తూ ఉంటాయి. కానీ మళ్ళీ మన ఉనికిని, మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడితే మళ్ళీ లయన్ అవుతాను. ఇది ఒక మాట. ఇంకొక మాట చెప్తాను. సైన్యంలో ఒక మాట ఉంది, సైన్య నిర్వహణలో. సైనిక నాయకత్వం అనేది మామూలు విషయం కాదు. ఆ సైన్య నాయకత్వంలో ఒక 40 గొర్రెలు ఉన్నాయనుకోండి, గొర్రెల లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, కానీ కమాండర్ లయన్ లాంటి వాడైతే ఆ 40 గొర్రెలు కూడా సింహాల్లాగా పనిచేస్తాయి, నాయకత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ 40 సింహాలు ఉండి ఆ 40 సింహాలకు ఒక గొర్రె నాయకత్వం వహించిందనుకోండి, 40 సింహాల శక్తి కూడా ఉపయోగపడదు. అంటే నాయకత్వ లక్షణాలు చాలా గొప్పవి. రాముడి కథ మీకు తెలుసు. రాముడు అడవిలో ఉండగా సీతను ఎత్తుకుపోతారు రాక్షసుడు. సీతను ఎత్తుకుపోతే ఆయన వెళ్ళి భరతుడిని సైన్యం ఇమ్మని అడగడు, ఇది నా సమస్య నేను తెలుసుకోవాలి అని అనుకుంటాడు. సహాయం ఎవరు చేస్తారు అని వెతుకుతూ మునులు ఆశీర్వచనాలు ఇస్తారు, కానీ ఆయుధాలు పట్టుకొని సమరంలోకి రాలేరు. కావాలంటే నీకు ఆయుధాలు ఇస్తారు. విశ్వామిత్రుడు ఆయుధాలు ఇచ్చినాడు, అగస్త్యుడు ఆయుధాలు ఇచ్చినాడు, భరద్వాజుడు శక్తినిచ్చినాడు. వాళ్ళందరి దగ్గర శక్తి ఆయుధాలు తీసుకుని ఆశీర్వచనాలు అందుకుని ఆయన బలీయంగానే ఉన్నాడు. స్వయంగా పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, హితభాషి, మితభాషి, స్మితభాషి, చాలా గొప్పవాడు, మర్యాద పురుషోత్తముడు రాముడు. కానీ ఒంటరి వాడు, తమ్ముడు తప్ప మరొకరు లేరు. ఉన్న జటాయువు చనిపోయినాడు, శబరి ఫలాని చోటికి బొమ్మని చెప్పింది, వెళ్ళింది. అక్కడ కోతులు ఉన్నాయి, కోతులు, సరే వానరులు అని మనం అనే సినిమాల్లో వాటికి బంగారు కిరీటాలు అని పెట్టి మనం ఒక ఇమేజ్ కల్పించాం, ఇమేజరీ. కోతులు అయితే అనుకుందాం, తోకా మూతిని బట్టి కోతులని అనుకోవచ్చు కదా. కోతులకు నాయకత్వం వహిస్తాడు రాముడు. కొన్ని కోట్ల కోతులను ఒకే దారిలో నడపగలుగుతాడు, కొన్ని కోట్ల కోతులను దాడి చేయడానికి సంసిద్ధం చేస్తాడు, చేసి రావణాసురుడి లంక పైన దాడి చేస్తాడు. కోతులను సంహరించడం రాక్షసులకు కష్టమవుతుంది. అంతమంది కోతులకి యుద్ధ విద్య నేర్పి, నడిపి, నాయకత్వం వహించి విజయం సాధిస్తాడు. ఇది నా కర్మ, సీతను ఎత్తుకుపోవడం అనే విధిలిఖితం, లలాట లిఖితం, నేను ఇది నేను చేయలేను అని రాముడు చేతులు ముడుచుకొని కూర్చోలేదు, యుద్ధం చేశాడు. ఉన్న వనరులని వాడుకున్నాడు. కొత్త సైన్యాలను నిర్మించేదాకా, కొత్తగా సైన్యం వచ్చి మనకు కాపాడేదాకా ఊరుకోలేదు. అంటే అందుబాటులో ఉన్న వనరులను ముందుకు నడిపించడానికి వాడుకున్నవాడు నాయకుడు. వెంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి తిలకం మీరు ఎప్పుడైనా చూశారా?
కర్పూరంతో తెల్లని బొట్టు పెడతారు. కర్పూరం కళ్ళ మీదుగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కర్పూరంతో బొట్టు పెడతారు. చాలా వెడల్పుగా పెడతారు. తిరుమణి కాపు అంటారు తమిళంలో, తమిళ సాంప్రదాయం ఉంటుంది అక్కడ. మధ్యలో మధ్యలో ఏ బొట్టు ఉంటుందండి, ఎవరైనా గమనించారా ఏ రంగులో ఉంటుందండి మధ్యలో బొట్టు? నలుపు రంగులో ఉంటుంది. నలుపు రంగులో ఉన్నది ఏమిటండి? అది ఏది, ఏ వస్తువు? కస్తూరి బొట్టు. అది కస్తూరి అంటే తెలుసా అండి? కస్తూరి అంటే హిమాలయాల సానువుల్లో తిరుగాడే ఒక మృగం. ఆ మృగానికి అజాగళ స్తనాలు ఉంటాయి, అంటే మెడ దగ్గర నుంచి వెళ్ళాడుతూ ఉంటాయి స్తనాలు, స్తనాల్లాగా ఉంటాయి. అందులో అద్భుతమైన ఒక రసాయనం ఉంటుంది, ఒక పదార్థం ఉంటుంది. అది అద్భుతమైన సువాసనను గుమ్మరిస్తూ ఉంటుంది. అయితే ఆ జంతువును పట్టి అక్కడి నుంచి తీసుకొచ్చిన కస్తూరి రాజరాజులు, చక్రవర్తులు మాత్రమే ధరించగలిగే ఒక విలాసవంతమైన సంపద. అది దాన్ని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ధరిస్తాడు. మరి నేను ఎందుకు చెప్తున్నాను దీని గురించి? అందులో ఏముంది మనకి చెప్పదలుచుకోవాల విషయం ఏమిటి, సందర్భం ఏమిటి అని మీకు అనుమానం రావచ్చు. ఆ కస్తూరి మృగం ఏదైతే ఉందో అది తన దగ్గర నుంచి వస్తున్న ఒక గొప్ప వాసనని ఎక్కడి నుంచో వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. దానికి తెలియదు ఆ గంధం ఎక్కడి నుంచి వస్తుందో. కనపడ్డ ప్రతి ఆకును, ప్రతి చెట్టును, ప్రతి మట్టిని అది వాసన చూస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. తెలియదు గంధం తన దగ్గర ఉందని తెలియదు. ఎప్పుడైతే వేటగాడు పట్టుకొని ఆ మెడ నుంచి జాలు వాడుతున్న ఆ స్థితులను కోస్తున్నాడో అప్పుడు అర్థమవుతుంది. తిత్తి కోస్తున్నప్పుడు ఆ వాసన ఇంకా విధృతంగా బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఓహో నా దగ్గర నుంచే ఈ సుగంధం వస్తుంది అని అప్పుడు తెలుసుకుంటుంది ఆ మృగం. కానీ అప్పటికి సమయం అయిపోయింది, మృత్యు సమీపించింది, మరణిస్తుంది. తెలుసుకునేలోగా తన గంధం తనదేనని, తన సుగంధం తన నుంచే వస్తుందని, తనే విశిష్టమైన సౌగంధిక జీవి అని దానికి తెలియదు. అంటే ఏంటి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది? స్వస్వరూప జ్ఞానం అంటే మనం ఏమిటని తెలుసుకోవాలి. మనలో ఏ శక్తి ఉందో తెలుసుకోవాలి. మన ఉనికి ఏమిటో తెలుసుకోవాలి. మనము నాయకత్వం వహించగలమని తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు నాయకుడు అవుతాడు. మహాత్మా గాంధీ గురించి మీరు అంతా వినే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది, జాతిపిత. ఆయన గొప్ప వక్త అని నేనంటే మీరు ఒప్పుకుంటారా? కాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవాళ పుట్టినరోజు అయింది, ఆయన గొప్ప వక్త. జవహర్లాల్ నెహ్రూ వండర్ఫుల్ ఆరేటర్. గాంధీ కాదు. కానీ జాతీయ ఉద్యమాన్ని ప్రభావితం చేసిన వాళ్ళలో ఎవరు గొప్ప? గాంధీ నెహ్రూలలో మీ అందరికీ తెలుసు ఎవరు గొప్ప అండి? గాంధీ గొప్ప. ఎందుకండి? ఎందుకు గాంధీ గొప్ప? ఒక వక్త కాదు, ఒక ఆరేటర్ కాదు, గొప్ప రచయిత, అది వేరే విషయం. గొప్ప రచయిత. ఎందుకు ఆయన స్వాతంత్ర సమరాన్ని ఉద్దీపన చేయగలిగినాడు? మా నాన్నగారు ఒక కథ చెప్తున్నాడు. మా నాన్నగారు స్వాతంత్ర సమర యోధుడు. ఆయన వరంగల్కి గాంధీ వచ్చిన కథ నాకు చెప్తూ ఉండేవాడు చిన్నప్పుడు. గాంధీ వస్తున్నాడు, గాంధీ వస్తున్నాడు. ఓ పెద్ద గందరగోళం, ఉత్సాహం, ఉద్వేగం, ఆతురత. అందరూ కలిసి ఆయన చూడాలని బండ్లు కట్టుకొని రావడం ఊళ్ళో నుంచి, వరంగల్ స్టేషన్ వైపు రావడం. ఎందుకంటే ఆ వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా ఆయన వెళుతూ ఉంటాడు. ఒక 15 నిమిషాలు మాత్రమే ఆయనకు సమయం ఉంటుంది. అది ఆ రైలు ఆ స్టేషన్లో ఆగినంత సమయం. ఆ సమయంలో ఆయన బయటకు వచ్చి మాట్లాడి మళ్ళీ రైలుకి వెళ్ళిపోవాలి. అంతకుముందు హెలికాప్టర్లు, అప్పుడు ఆయనకు హెలికాప్టర్లు ఇచ్చేవాళ్ళు లేరు. హెలికాప్టర్లు లేవు, ఉన్నా చాలా ఖరీదైనవి. అంత డబ్బు ఆయన దగ్గర లేదు. అందరూ లక్షల మంది సమావేశమైనారు. పక్కనే ఒక పెద్ద విశాలమైన గ్రౌండ్ ఉంది రైల్వే స్టేషన్ పక్కన వరంగల్లో. అప్పట్లో, ఇప్పుడు లేదు. ఆయన దిగాడు, రైలు దిగి లోపలికి వచ్చి పక్కనే ఉన్న ఆ ఓపెన్ గ్రౌండ్లోకి వచ్చి ఆ మంచం మీదకి ఎక్కి వేదిక మీద నిలబడి
రఘుపతి రాఘవ రాజారాం పతిత భావన సీతారాం అనే భజన చేయించి వెళ్ళిపోయినాడు. ఒక్క మాట స్వాతంత్రం గురించి చెప్పలేదు. మనకు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలో చెప్పలేదు. మీరంతా ఉద్యమంలో పాల్గొనాలని చెప్పలేదు. కానీ ఆయన వస్తున్నాడని ప్రేరణ పొందిన వారు ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయన చేయించిన భజనలో పాల్గొని ప్రేరణ పొందిన వారు ఉన్నారు. ఆయన ఈ విధంగా కొన్ని వేల మందిని లక్షల మందిని ప్రేరేపణ చేసినారని తెలిసి ప్రేరణ పొందిన వారు ఉన్నారు. ఆ కథ ఇవాళ నేను లయన్స్ సమావేశంలో మాట్లాడుతున్నాను. ఎందుకు అంత గొప్ప కథ అయింది అది? అతను ఏ విధంగా, మీరు ఇంతకుముందు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పారు, అందులో పోటీలు డిబేట్స్ చేస్తున్నారని చెప్పారు, మరి ఆయన ఏ విధంగా ఇంతమంది వ్యక్తుల కన్నా గొప్ప కమ్యూనికేటర్గా ఎట్లా అయినాడు అంటే, అది ఆలోచించాల్సిన ప్రశ్న. నేను ఎంసీజే చదువుకున్నాను. ఎంసీజేలో ఏముంటుందంటే కమ్యూనికేషన్ థీరీస్, కమ్యూనికేషన్ ఫిలాసఫీస్ ఉంటాయి. ఈ ప్రపంచం మొత్తం మీద గొప్ప కమ్యూనికేటర్ ఎవరు అని అంటే ఆరేటర్ల పేరు చెప్పరు, గాంధీ పేరు చెప్తారు. గాంధీ ఈజ్ ది వరల్డ్స్ బెస్ట్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేటర్. ఎందుకు వచ్చింది ఆయనకి ఇంత పేరు? ఎందుకు ఆయన కమ్యూనికేట్ చేయగలిగారంటే గాంధీ క్యారెక్టర్ కమ్యూనికేట్స్, నాట్ వర్డ్స్. గాంధీ పర్సనాలిటీ కమ్యూనికేట్స్, నాట్ హిస్ స్పీచెస్. గాంధీ హిమ్సెల్ఫ్ కమ్యూనికేట్స్, నాట్ గాంధీస్ మౌత్. గాంధీ జీవితం, గాంధీ గురించిన ఔన్నత్యాన్ని అందరం కలిసి చెప్పుకునేంత గొప్ప ఔన్నత్యం ఆయనకు ఉండడము ఆయనను కమ్యూనికేటర్గా మార్చారు. ఒక చిన్న కథ ఉంది ఆయన సంబంధించి. ఒక ఆయన వచ్చి, నా మనవడండి వీడు గోళ్ళు కొరుకుతున్నాడు, ఎంతసేపు చెప్పినా వినడు, గోళ్ళు కొరుకుతూనే ఉంటాడు అన్నాడు. మీరు చెప్తే వింటాడేమో అని తీసుకొచ్చాను అన్నట్టు. జాతీయ ఉద్యమ నాయకుడు ఆయన, గోళ్ళు కొరకొద్దని చెప్పాలి ఆయన. అంటే పీపుల్స్ ఎక్స్పెక్టేషన్ కూడా ఎట్లా ఉంటుందో చూడండి. ఆయన అన్నాడు, గాంధీ చెప్పొచ్చు కదా, ఏమయ్యా గోళ్ళు కొరుకుతున్నావా, సరే ఓ నెల రోజు ఆగిరా అన్నాడు అని వెళ్ళిపోయాడు అంతే. ఇంకా మరో మాట వాదన లేదు. ఈ నెల రోజులు ఆగడం ఎందుకు గోళ్ళు కొరకొద్దు అని చెప్పడానికి? ఆయన తండ్రికి కూడా అర్థం కాలేదు, తాతకు కూడా అర్థం కాలేదు, వెళ్ళిపోయినాడు. సరే నెల రోజుల తర్వాత మళ్ళీ గాంధీని చూద్దాం ఏం చెప్తాడు అని చెప్పి వచ్చాడు. వస్తే వచ్చి, ఏమయ్యా బాబు ఎందుకు గోళ్ళు కొరుకుతావు నువ్వు, మంచిది కాదు కదా, గోళ్ళు కొరకడం వల్ల అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది, అపరిశుభ్రమైన పని అది, మనం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని చెప్పాడు. చెప్తే వీడు విన్నాడు, అరే వాడు కూడా ఆలోచన వచ్చింది, ఎందుకు ఈయన ఈ మాట నెల రోజుల క్రితమే చెప్పొచ్చు కదా అంటే అని ఆయన కూడా అనుకున్నాడు. కానీ గాంధీని అడగడానికి కొంచెం ధైర్యం రాలే. అయినా అనుమానిస్తుంటే గాంధీ ఊహించినాడు ఈ ప్రశ్న. ఆయన అన్నాడు, నేను ఈ నెల క్రితమే ఈ మాట చెప్పి ఉండొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు కదా నీ సందేహం అన్నాడు. ఆ అలవాటు నాకు కూడా ఉంది నాయన, ఆ అలవాటు వదిలించుకోవడానికి నాకు నెల రోజులు పట్టింది అన్నాడు. నేను గోళ్ళు కొరకడం మానకుండా నువ్వు గోళ్ళు కొరకవద్దు అని నీకు చెప్తే నువ్వు వింటావా? నువ్వేమో కొరుకుతావు, నాకేమో వద్దని చెప్తావా అంటావు నువ్వు. ఇప్పుడు కాకపోయినా రేపు తెలుస్తుంది నాకు నేను గోళ్ళు కొరికే విషయం అని చెప్తే, ఇంకా వాడు జన్మలో గోళ్ళు కొరుకుతాడండి, కొరకలేదు అంటే ఎవరు గొప్ప కమ్యూనికేటర్ అంటే ఆయన ఏదో పెద్ద ఈ దాని సెంటర్స్ అంటారు కదా, అడిక్షన్ డి అడిక్షన్ సెంటర్స్లోకి చేర్చలేదు వాడు నాన్న. గాంధీ ఒక్క మాట చెప్తే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందండి ఇది? అంటే ఒక వ్యక్తిత్వం మీద మనకున్న అభిమానం, నమ్మకం, క్రెడిబిలిటీ అంటారు ఇంగ్లీష్లో, ఆ క్రెడిబిలిటీ ఉన్నవాడు మాట్లాడితే జనం వింటారు. క్రెడిబిలిటీ మేక్స్ ఎన్ ఆడిటర్, క్రెడిబిలిటీ మేక్స్ ఎ కమ్యూనికేటర్. క్రెడిబిలిటీ ఈజ్ మేడ్ బై ది క్యారెక్టర్, క్యారెక్టర్ ఈజ్ ది లీడర్షిప్ క్యారెక్టర్. ఎ కమ్యూనికేటర్ ఈజ్ ఎ లీడర్, ఎ గుడ్ లీడర్ ఈజ్ ఎ గుడ్ కమ్యూనికేటర్. మరి ఎవరండి మీరు ఇప్పుడు తీసుకోండి, ఎవరైనా ఏ గొప్పవాడైనా, ప్రధానమంత్రి అయ్యే దశకు వచ్చిన ఏ వ్యక్తి అయినా ఎట్లా వచ్చినాడండి? కమ్యూనికేషన్తో వచ్చినాడు, క్రెడిబిలిటీతో వచ్చినాడు. ఎవరైనా తీసుకోండి, కమ్యూనికేషన్ లీడర్షిప్ అనేది ఒక జాయింట్ ప్రాపర్టీ, అది ఒకదానితో ఒకరికి అనుబంధం ఉన్న లక్షణం కమ్యూనికేషన్. ఆంజనేయుడు, ఇంకో చిన్న కథ చెబుతాను. ఆంజనేయుడు మొట్టమొదటిసారి రాముని కలవడానికి మారు వేషంలో వస్తాడు. ఆయన కిష్కింద చేరుకుంటాడు.
కిష్కింద నగరంలోకి పోకుండా ఋషముఖ పర్వతం మీదకి ఎక్కుతూ ఉంటాడు రామలక్ష్మణులు ఇద్దరు సుగ్రీవుని కలవడం కోసం. వాళ్ళు వాలి పంపిన మహాబలుడేమో ధనుర్బాణాలతో వస్తున్నారు. ఒక్కొక్కరు ఇద్దరు హీరోల్లాగా ఉన్నారు, కథానాయకులు, సిక్స్ ప్యాక్ హీరోస్ లాగా ఉన్నారు. వస్తున్నారు నన్ను చంపడానికే సుగ్రీవుడు భయపడతాడు. భయపడి పారిపోవడానికి సిద్ధం అవుతుంటే ఎందుకని పారిపోతాం ముందు ఆయన ఎవరు తెలుసుకొని అంటాడు. ఎలా తెలుసుకోవడం అంటాడు, వచ్చిన తర్వాత ఇంకా చంపడమేగా తెలుసుకోవడం ఎట్లా ఉంటుంది అంటాడు. అంటే నేను కనుక్కుంటా కదా నీకెందుకు అని అని కోతి రూపం నుంచి మారి ఒక మామూలు బ్రాహ్మణ వ్యక్తిగా మారి వెళ్ళి మాట్లాడతాడు. ఎంత బాగా మాట్లాడతాడంటే ఇంకా నవవ్యాకరణ పండితుడు, తర్కశాస్త్ర మీమాంస కల్ప నిరుక్త వ్యాకరణ ఆది షట్ శాస్త్రాలను పది పఠించి మూడు వేదాలను పారాయణం చేసిన ఒక అద్భుతమైన జ్ఞానవంతుడు, జ్ఞానగుణ సాగరుడు హనుమంతుడు. ఆ జ్ఞానగుణ సాగరుడు ఏ విధంగా మాట్లాడతాడు? ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక పొల్లు పోలేదు, ఒక అపశబ్దం రాలేదు, విస్తారంగా మాట్లాడలేదు, పెద్దగా మాట్లాడలేదు, చెవులు బద్దలేంత పెద్దగా మాట్లాడలేదు, అసలే వినబడినంత చిన్నగా మాట్లాడలేదు, మహావేగంగా సెకండ్కి 20 పదాల వేగంతో మాట్లాడలేదు, మరీ సాగదీస్తూ మాట్లాడలేదు. విషయాలు సులువుగా అర్థమయ్యేట్టు మాట్లాడాడు. ప్రశ్నలు చాలా సూటిగా వేయవలసిన ప్రశ్నలు శశభీషలు లేకుండా అడిగాడు. అడిగితే లక్ష్మణ్ వైపు తిరిగి రాముడు అంటాడు, చూసావా ఇతను ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఇటువంటి వాక్శుద్ధి వాక్శక్తి ఉన్నవాళ్ళు మన పక్కన ఉంటే, మంత్రులుగా ఉంటే ఆ రాజు ముజ్జుగాలను జయిస్తాడని చెప్పాడు. ఇతను చాలా గొప్ప మంత్రి, గొప్ప కమ్యూనికేటర్ అని చెప్తాడు. అసలు రాముడు ఇంకొకరిని ఆ విధంగా మెచ్చుకోవడం అనేది, అంత ప్రశంసించడం అనేది ఆశ్చర్యకరమైన విషయం అటా చెప్తాడు. మరి ఎందుకు ఈ హనుమంతుడు ఇంత గొప్ప కమ్యూనికేటరు? మీరు ఇంతకుముందు అన్నారు వాట్ ఈస్ ప్రెస్ వర్ది స్టేట్మెంట్ అన్నాడు. ప్రెస్ వర్ది స్టేట్మెంట్ ఏది అని అంటే ఇతరులు యాక్సెప్ట్ చేయగలిగిన ఒక సందేశం, ఇతరులు యాక్సెప్ట్ చేసే విధంగా చెప్పగలిగిన ఒక సందేశం, అది ప్రెస్ వర్ది స్టేట్మెంట్. నేను ముఖ్యమంత్రిని నేను ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే మీరు తప్పకుండా వేస్తారు. మీ లయన్స్ అధ్యక్షులు గవర్నర్ గారు మేము చేసాం శుక్రవారం నాడు సేవ చేసామంటే సేవ చేశారు వేస్తారు. ఎవరు ఏమీ కాని వ్యక్తి రాస్తే కూడా వేస్తారా? నేను ఇవాళ మీరు అన్నట్టు మాజీ కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ ఇప్పుడు ఈ 2013 వరకు, మరి అంతకుముందు 2000 వరకు మామూలు టీచర్ని, ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్ని, 2000లో నాకు నల్సార్ ఉద్యోగం వచ్చింది. మరి అంతకుముందు నేనేం చేశాను? నేను చాలా వ్యాసాలు రాశాను, న్యాయమని వార్తలో వ్యాసాలు రాసేవాడిని. రాస్తే ఆ రాయడం కోసం పరిశోధన చేసేవాడిని, పరిశోధన కోసం ఎక్కువ చదువుకునేవాడిని. ఎక్కువ చదువుకోవడం వల్ల ఎక్కువ విషయాలు చెప్పగలిగినాను, పాఠాలు సరిగా చెప్పగలిగినాను. ఒక లెక్చర్కి నల్సార్ వాళ్ళు పిలిస్తే వెళ్ళినప్పుడు నా లెక్చర్ వాళ్ళకి నచ్చింది, నచ్చి నన్ను తప్పకుండా నన్ను ఈ కాలేజీలోకి తీసుకోవాలని విద్యార్థులు అడిగారు. అడిగితే నన్ను నాకు లెక్చరర్షిప్ ఇచ్చారు అక్కడ. అది బ్రేకింగ్ పాయింట్ నా జీవితంలో. అక్కడ ఉండి కూడా నేను మౌనంగా ఉండకుండా ఏవో పుస్తకాలు రాయడం, మాట్లాడడం, సమావేశాలు పెట్టడం, వ్యాసాలు రాయడం, ఉపన్యాసాలు చెప్పడం ఇవన్నీ చేస్తూ వచ్చాను. వస్తే నేను రాసిన, నేను నల్సార్లో ప్రొఫెసర్గా ఉండడం వల్ల నాకు సమాచార కమిషన్ రాలే, నేను రాసిన వ్యాసాల విస్తృతి వల్ల వచ్చింది. ఒక సీవి పెరిగింది, ఆ సీవి చూసి నాకు ఇచ్చారు. అక్కడికి పోయిన తర్వాత నాకు నేను చెప్పే మాటలకు విలువ వచ్చింది. అంతకుముందు మాటలకు విలువ వస్తేనే కదా ఇందాక వచ్చింది. నేను నా గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. నేను ఒక కమ్యూనికేటర్గా ఉండడానికి చేసిన ప్రయత్నాలు నన్ను ఇవాళ మీరు నన్ను పిలిచి నాతో 4 మాటలు మాట్లాడించే స్థాయికి నన్ను తీసుకొచ్చాను. అంటే ఏమిటి తెలిసి చెప్పాల్సింది ఏంటంటే, నేను వర్ది స్టేట్మెంట్ ఇవ్వగలిగే హోదా నాకు లేనప్పుడు నా వ్యాసానికి ప్రచురించే హోదా ఎప్పుడొస్తుందంటే దాంట్లో వర్ది కాంటెంట్ ఉన్నప్పుడు వస్తుంది. అది మళ్ళీ నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇదిగా తెలుసుకోవాల్సింది. లంకా దహనం చేసినాడు, అంతకుముందు సీతను చూసినాడు, సీతకి ధైర్యం చెప్పే సందేశం ఇచ్చినాడు. ఆమె అడిగిందట, నువ్వు ఇంత చిన్న కోతివి, నువ్వేం పెద్ద పెద్ద మాటలు చెబుతున్నావు,
వాడు రాముడు వస్తాడు మా లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా వస్తే ఇది ఓడిపోతాడు రావణాసుడు అంటే నేను ఎట్లా నమ్మాలయ్యా అని అడిగింది ఆయన. అయితే రావణాసు ఈయన చెప్పింది ఏమిటో తెలుసా మీకు, అమ్మ ఒకరింటికి వెళ్ళి సందేశం ఇచ్చి రమ్మని ఎవరికి చెప్తారమ్మా, ఏ శక్తి లేని మామూలు కింది స్థాయి వ్యక్తికి చెప్తారని. అటువంటి వాడిని నేను, అందుకని మీ సందేశం మీకు ఇవ్వడానికి వచ్చాను నేను. అక్కడ ఉన్నవాళ్ళంతా నన్ను మించిన వీరులమ్మా, చాలా చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కోట్ల మంది ఉన్నారు, కోట్ల మంది వానరులు. నేను చాలా చిన్నవాడిని కనుక నన్ను దూతగా పంపించారమ్మా, నీకు ఈ విషయం చెప్పిరమ్మని పంపించారు అని చెప్తాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. మళ్ళీ ఒక సందర్భంలో నేను నేను తీసుకెళ్తాను నా వీపు మీద ఎక్కువనంటే, ఇంత చిన్న కోతి నీ వీపు మీద ఎట్లా ఎక్కుతానంట, అప్పుడు పెరుగుతాడు మామూలు ఆకారానికి వచ్చి ఆ తర్వాత అంతకు మించిన ఆకారాన్ని చూపిస్తాడు. నా శక్తి ఇదేనా అప్పుడు చెప్తాడు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, ఓహో వానరుల్లోకెల్లా అత్యంత తక్కువ స్థాయిలో ఉన్న హనుమంతుడే ఇంత శక్తివంతుడైతే ఆ తర్వాత వచ్చే కోట్లాది మంది వానరులు ఇంకెంత శక్తివంతులు ఉంటారు అనే నమ్మకం ఏర్పడి మిగతా నెల రోజులు ఆమె ధైర్యంగా బతకడానికి తగిన శక్తినిస్తాడు గ్రేటెస్ట్ కమ్యూనికేటర్ జ్ఞానగుణ సాగరుడు హనుమంతుడు. అయిన తర్వాత సరే అది జరిగిపోయింది, ఆ కథ అంతా నేను మీకు చెప్పను, రామాయణం అంతా చెప్పను. నేను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే అప్పటికి గడువు పోయింది. ఈయన నిన్ననగా వెళ్ళిన వాడు, నిన్న సాయంత్రం, ఇప్పుడు మధ్య సాయంత్రం అవుతుంది. మళ్ళీ ఒక రోజంతా 24 గంటలు మెల్లగా వస్తున్నాడు మహానుభావుడు. అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలియదు. ఈ సుగ్రీవుడు మనం ఆయన పరిపాలన ఆయన ఆజ్ఞ పాటించకపోతే మన ప్రాణాలు తీస్తాడేమో తెలియదు. భయంకరమైన పరిస్థితి ఉంది. ఈయన ఏమిటి, ఈయన అసలు సీతను చూశాడో లేదో తెలియదు అంటే, ఆయన దృష్ట్వా సీత అని చెప్తాడు. దృష్ట్వా మొదలు చెప్తాడు. ఫస్ట్ వర్డ్ ఆఫ్ కమ్యూనికేషన్ గివ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దృష్ట్వా చూశాను. ఎవరిని, సీతను. దృష్ట్వా సీత ఈవెన్ బిఫోర్ హీ ల్యాండెడ్ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ది సీ హీ డిక్లేర్స్ దట్ హీ హస్ సీన్. దృష్ట్వా అనగానే ప్రాణాలు చల్లబడిపోయినాయి అందరికి. ఆహా సరిపోయింది, మనం బతికిపోయాం అనుకున్నాను. సో ప్రాణరక్షకమైన పదాన్ని మొట్టమొదటి పదంగా తీర్చిదిద్ది చెప్పడానికి ఎంపిక చేసుకున్న గొప్ప కమ్యూనికేటర్ హనుమంతుడు. దృష్ట్వా సీత అయింది. మళ్ళీ తర్వాత వివరాల తర్వాత చెప్తాడు ఎందుకు చెప్తున్నాను ఈ దృష్ట్వా సీత అనేది. దృష్ట్వా అనేది హెడ్లైన్, ఇవాళ వార్తల్లో పత్రికల్లో మీకు కనపడే హెడ్లైన్ దృష్ట్వా. యా అది చెప్తాడు అనమాట. కీలకమైన పదాన్ని శీర్షికగా చెప్పడం కమ్యూనికేషన్ అయిందా. వస్తాడు మధ్యలో అవన్నీ తిరిగి రాముడి దగ్గరికి వస్తున్నాడు. రాముడికి అప్పటికే తెలిసిపోయింది వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మధువనాన్ని ధ్వంసం చేశారు, సుగ్రీవుడి చాలా ప్రియమైన వనాన్ని విధ్వంసం చేశారు, వస్తున్నారు. ఎంతో గొప్ప పని చేస్తే తప్ప ఈ ఉత్సాహం మితిమీరి విధ్వంస కార్యక్రమాలకి చేపట్టరు అనే విషయం రాజుకి అర్థమైంది. కమ్యూనికేషన్ అది కూడా ఒక కమ్యూనికేషన్. ఉత్సాహంగా ఎప్పుడు ఉంటారండి, సీతను చూస్తేనే ఉంటారు. అంటే ఏమిటి, అప్పటికి అతను సీతను చూశాడు అనే విషయం అర్థమైపోయింది అందరికీ. కమ్యూనికేషన్ హ్యాస్ బీన్ న్యూస్ హ్యాస్ బీన్ బ్రోకెన్, బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది, అయిపోయింది. వచ్చిన తర్వాత లోపలికి వెళ్తాడు, వస్తున్నాడు. రాముడు చూస్తున్నాడు, ఈయన తనకి ఏం చెప్తాడని చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు చాలా ఆతృతగా. అసలు ఆయనకి దట్ ఈస్ ది డే, ది గ్రేటెస్ట్ డే ఫర్ ఇన్ హిస్ లైఫ్ ఆఫ్టర్ 14 ఇయర్స్ ఆఫ్ ఎగ్జైల్ అండ్ 10 మంత్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత. ఈస్ వెయిటింగ్ ఫర్ ఎ ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ స్వీట్ ఎనర్జైజింగ్ ఎంకరేజింగ్ న్యూస్ రిపోర్ట్ ఫ్రమ్ ఎ రిపోర్టర్ కాల్డ్ హనుమాన్. హనుమాన్ కమ్స్. ఏం చెప్పాలండి ఆయన, ఏం చెప్పాలండి. చూసిన మాట తెలుసు, ఊహించినాడు. ఇప్పుడు ఆయనకు చెప్పాల్సిన విషయం ఏమిటి, ఏ మాట ముందు చెప్పాలి. 3 మాటలు ఎంచుకుంటాడు. ఆ 3 మాటల్లో మొదటి మాట ఏదో ఎంచుకుంటాడు. ఎంచుకుని ఆ మాట మొదలు చెప్తాడు. నియతాం అక్షతాం దేవీం అని చెప్తాడు. ఆమె నియతగా ఉంది. నియతగా అంటే ఆయన బాధ ఏమిటంటే, రాముడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, ఈ సీత భయానకమైన రాక్షసుడి అధీనంలో ఉన్నది. ఎట్లా ఉండగలుగుతుంది, నియమంగా ఉండగలుగుతుందా, ఉండలేకపోతుందా, ఎటువంటి భయానకమైన కంపెల్లింగ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయో కదా అని మనసులో ఒకవైపు పీకుతున్నది. అప్పుడు ఆయన బాధకి జవాబు ఏమిటంటే, నియత అంటే నియమంగా పతివ్రతగా ఉంది అన్నాక వెంటనే అనుమానం వస్తుంది, నియమంగా ఉందంటే చచ్చిపోవాల్సిందేగా రావణాసురుడు. మరి చచ్చిపోయేది అక్షత, ఆమెకేం కాలేదు, ఏ గాయము కాలేదు, ఏ లోపము రాలేదు. నియతాం అక్షతాం అంటే మరి
ఎవరు ఎవరి పట్ల నేతగా ఉంది అనే ఇంకా కొంచెం పాసిబుల్ డౌట్ ఏదైనా ఉంటే దేవి అంటే నీ పట్ల నియమంగా ఉంది ఉండి కూడా అక్షతంగా ఉంది అంటే ఆయన ప్రశాంత చిత్తుడైపోతాడు. అయిపోయిన తర్వాత దగ్గరికి తీసుకుంటాడు, మిగతా కథ అంతా తర్వాత చెప్తాడు. దిస్ ఈజ్ ది కమ్యూనికేషన్ స్కిల్. ఎక్కడ ఎవరికి ఎంత ఎప్పుడు ఏ విధంగా చెప్పాలి అనేది కమ్యూనికేషన్. దట్ మేక్స్ ప్రెస్ వర్ది స్టేట్మెంట్. ఇక ఇంకొక మాట చెప్తాను, మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు. సహజం, మామూలు కుక్కలు మనుషులు గరకపోతే ఇంకెవాళ్ళు గరుస్తాయి, వార్త కాదు. మనిషి కుక్కను గరిస్తే వార్త అని జర్నలిజం ప్రిన్సిపల్. అంటే ఏమిటి? అసాధారణమైన, అనూహ్యమైన, అసంగతమైన, కొత్తది, అంతకు ముందు లేనిది, అద్భుతము అంటే అంతకు ముందు లేని వార్త, మిగతాయి కాదు. కానీ ఒక ఊళ్ళో, ఒక వాడలో కుక్కలు విపరీతంగా తిరుగుతూ రోజుకు 100 మందిని కరుస్తూ ఉంటే వాళ్ళకి చుట్టూ బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ వెళ్ళడానికి ఇంజెక్షన్లు లేక ఒక సమస్యగా మారిపోతే వార్తేనా కదా? పరిష్కారము దుష్కరమైన సంఘటన కూడా వార్తే. వార్త ప్రెస్ వర్దీ స్టేట్మెంట్. ఇంకొక చోట ఏమైంది, ఒక కుక్క మనిషిని కరిచింది, కరిస్తే దాని పళ్ళన్నీ రాలిపోయినాయి. మనిషిని కుక్క కరిస్తే పళ్ళన్నీ రాలిపోవడం ఏంటి అసలు అర్థం లేకుండా. రాలిపోతే అది వార్తే కదండి, మరి న్యూస్ పేపర్ రాయాలి కదండి. అది ఎవరికో తెలిసింది, ఒక విలేకరికి తెలిస్తే ఆయన ఎంక్వైరీ చేసినాడు. ఏమిటి, ఏం జరిగిందంటే ఆయనకి కాల్ లేదు. ఆ మనిషికి కాల్ లేకపోతే ఒక ఆల్టర్నేటివ్ గ్యాడ్గెట్ పెట్టుకున్నాడు. జైపూర్ ఫుట్ అంటారు కదా, కార్బన్తో చేసిన, చాలా గట్టిగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. దాన్ని కొరికింది అది. అది మరి రాటు తేలి ఉన్న ఒక వస్తువు అది. దాన్ని కొరికితే కుక్క పళ్ళు రాలేక ఇంకేమవుతుంది అది. అప్పుడు చెప్తాడు ఆ విలేకరి ఒక వింత జరిగింది మనిషి అని, ఇదంతా చెప్తాడు. మనిషి కుక్కను గరిస్తే వార్త, కుక్క మనిషిని గరిస్తే వార్త కాదని జర్నలిజం ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనిషిని కుక్క గరిస్తే వార్త అయింది. ఎందుకు అయిందంటే ఇది అని చెప్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్ ఐటమ్. అంటే యూ ఐదర్ జనరేట్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఈవెంట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ అప్రోప్రియట్లీ. అది కమ్యూనికేషన్. లేదు, క్రెడిబిలిటీని బిల్డప్ చేసి దేశ నిర్మాణానికి, దేశ ప్రగతికి, దేశ లిబరేషన్కి, స్వతంత్రత కోసం పోరాడడానికి చెప్పమన్నాడు. ఇది కమ్యూనికేషన్. దీస్ ఆర్ ఆల్ ప్రెస్ వర్ది స్టేట్మెంట్స్. చెప్పుకోతగినది వార్త అవుతుంది. మనం చెప్పుకునేది కాదు, చెప్పుకోతగినది వార్త అవుతుంది. ఎప్పుడవుతుంది? కథలు. ఇప్పుడు రామాయణం అనగానే మీరు ఏమంటారు? 14 సంవత్సరాలదే మనం కథగా చెప్పుకుంటున్నాం. 11,000 సంవత్సరాలు పరిపాలించింది మీ కథకు తెలుసా? ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదు అంటే రాముడు అత్యుత్తమమైన నాయకుడు, మర్యాద పురుషోత్తముడు. ఆయన పరిపాలన సుఖంగా ఉండకుండా ఇంకేముంటుంది? ఇట్ ఈస్ రొటీన్. మరి రాముడికి ఎందుకు, రాముడిది కథ ఎట్లయింది అంటే కష్టాలే కథలు. అంటే వెన్ యూ పాస్ త్రూ సమ్ టర్మాయిల్ అండ్ రికవర్ ఇట్ ఫ్రమ్ ద టర్మాయిల్ అండ్ బికమ్ ఏ లీడర్, యు ఆర్ ఎ పర్సనాలిటీ దట్ కెన్ బి ఎమ్యులేటెడ్. ఆదర్శవంతమైన వ్యక్తి అవుతారు. వరంగల్లో ఈ మధ్య ఒక క్రైమ్ జరిగింది, గొర్రెకుంటలో. ఆ క్రైమ్లో భయంకరమైన క్రైమ్, చెప్పడానికి కూడా మనసు రానంత భయంకరమైన, అమానవీయమైన సంఘటన. 9 మందికి నిద్రమాత్రలు ఇచ్చి వాళ్ళు నిద్రపోయిన సందర్భంలో ఒక్కొక్కడిని తీసుకుపోయి మోసుకుపోయి బావిలో పడేస్తే బావిలో నీట మునిగి చచ్చిపోయినారు. 9 మంది శవాలు బావిలో దొరికినాయి మే 20వ తేదీ. ఏమిటి, ఎవరికి అర్థం కాలేదు? ఇది ఏమిటి, వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా తోసారా? 9 మందిని ఎట్లా చూస్తారు? తోసేవాడిని 9 మంది కలిసి తోసేయచ్చు కదా. ఎట్లా జరిగింది ఇది, ఎవరికి అర్థం కాలేదు. పోలీసులు దర్యాప్తు చేశారు, బాగా చేశారు, చాలా బాగా చేశారు. మే 20, 2020 జరిగిన సంఘటన అక్టోబర్ 28వ తేదీన
వరంగల్ సెషన్స్ జడ్జి ఆ నిందితుకు ఉరిశిక్ష వేశాడు. విధియడానికి సమయం పడుతుంది, అది వేరే విషయం. కానీ ఒక కేసు 100 సాక్షులున్న కేసు, 9 మందిని చంపిన కేసు, ఎవరికి అర్థంగా మిస్టరీతో కూడిన కేసు, 5 నెలల్లో పూర్తి చేయగలగడం వార్త కాదా? జాతీయ స్థాయిలో ఒక వార్త ఇది. ఎందుకు జరిగిందంటే ఈ దేశ వ్యాప్తంగా 3 కోట్ల కేసులు పెండింగ్లో ఉంటే అవి ఎప్పుడు పరిష్కరిస్తారో ఎవరికి తెలియని క్రైసిస్, సంక్షోభం ఉంటే ఒక గ్రామంలో జరిగిన ఒక నేరాన్ని, భయంకరమైన నేరాన్ని, ఆ కథలు కావాలంటే మీరు గూగుల్లో వెళ్ళి చదువుకోండి, ఆ కథ మొత్తం నేను మీకు చెప్పను. 5 నెలల్లో విచారణ చేసి శిక్ష దాకా తీసుకొచ్చినారంటే ఎంత గొప్పవాళ్ళు, ఎంత నిష్ఠతో చేసిన వాళ్ళు వాళ్ళు. ప్రెస్ వర్ది స్టేట్మెంటా కదా, ప్రెస్ వర్ది స్టేట్మెంట్. ఇట్లా మీకు కొన్ని ఉదాహరణలు ఇచ్చినాను. ఏది ప్రెస్ వర్ది స్టేట్మెంట్ అనేది ఆ స్టేట్మెంట్లో ఉన్న వర్త్ నిర్ణయిస్తుంది. ఒక చిన్న ఉదాహరణతో ముగించేస్తా. లండన్లో గాంధీ విగ్రహాన్ని పెట్టారు, మామూలే, కొత్తదేం లేదు. ఆ కర్ర పట్టుకొని ఆయన ఫ్రెయిల్ పర్సనాలిటీ ఇల్లబడున్నాడు విగ్రహం కింద. ది స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అని రాశారు, స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. ఏమిటండి నమ్ముతారా? అక్కడ పోయినవాడు ఏంటంటే ఇట్లా ఉన్నాడు, షాండో కాదు, హెర్క్యులన్ కాదు, లేకపోతే ఎవడో మహమ్మద్ అలీ కాదు, సిక్స్ ప్యాక్ హీరో కాదు, కండలు లేవు, గ్లోబల్ ఎత్తి పట్టుకునేవాడు కాదు, ఈయన స్ట్రాంగ్ ఏంటంటే అని అడుగుతావు నువ్వు. ఎవరు అడుగుతారు అక్కడ పోయి? గాంధీ తెలియని వాళ్ళందరూ అడుగుతారు. అడిగితే అప్పుడు ఏం చేయాలండి? ఆయన ఏం చేశాడో చెప్పాల్సి వస్తుంది. లేదా ఎవరిని అడగకపోయినా, హౌ ఇస్ దట్ దిస్ ఫ్రెయిల్ జెంటిల్మెన్ హూ ఇస్ కాల్డ్ గాంధీ ఈజ్ టర్మ్డ్ యాజ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అని వాడు వెతుకుతాడు, పరిశోధిస్తాడు, అన్వేషిస్తాడు, తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. అంటే ఒక మనిషిని ఆలోచింపజేసే ప్రశ్న కూడా కమ్యూనికేటింగ్ స్కిల్కి సంబంధించిన విషయం. కామన్ సెన్స్ సరైన సమయంలో అప్లై చేయడం ద్వారా కూడా మనం గొప్పగా వర్ది అచీవబుల్ స్టేట్మెంట్ని చేయవచ్చు, అచీవబుల్ కమ్యూనికేషన్ చేయవచ్చు. నేను అనుకుంటాను మీకు మీ సమయాన్ని నేను పూర్తిగా తినేశాను. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన ఉదాహరణలతో చాలా హృదయానికి హత్తుకునేలాగా ఈ విషయాలు చెప్పారు. మీరు చెప్పిన ప్రతి విషయం కూడా మాకు లయన్స్ క్లబ్ కు, మా జీవితాలకు, తర్వాత ప్రపంచంలో ఈరోజు చుట్టూ చూస్తే జరుగుతున్న విషయాలకు చాలా సామీప్యం ఉంది, తర్వాత చాలా రెలవెన్స్ ఉంది. సో ఐ థింక్ ఎవ్రీ పాయింట్ దట్ యు మేడ్ హ్యాస్ మేడ్ ఎనార్మస్ సెన్స్ టు అస్ అండ్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ రెలవెంట్ టు వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైమ్ దట్ యువ్ గివెన్ అస్ అండ్ ఆల్సో ఫర్ ద వండర్ఫుల్ ఇన్స్పైరింగ్ టచింగ్ మెసేజ్ దట్ యువ్ గివెన్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ ఒకసారి అందరూ ప్యానలిస్ట్లు, తర్వాత మిగతా గెస్ట్లు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీ కెమెరాలు, మైక్రోఫోన్స్ స్విచ్ ఆన్ చేసుకుంటే వీల్ హ్యావ్ సమ్ క్లోజింగ్ ఫార్మాలిటీస్ అండ్ వీల్ ఫినిష్ ఇన్ అబౌట్ 10 to 15 minutes. Can I leave now?